జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం ఇటికేలపాడులో తెలుగు ప్రపంచ మహాసభలో భాగంగా తెలంగాణ వైతాళికుడు స్వాతంత్ర సమర యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ అధ్యక్షుడు సురవరం సుధాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైని, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గద్వాల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవమ్మ, అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, మానవపాడు ఎంపీపీ జయమ్మ, గ్రామ సర్పంచ్ హరిప్రసాద్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వారిని గౌరవించేందుకు వారి సంక్రమాలలో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడంతో ఇక్కడ ఇటికలపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ గారు, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ప్రతాప రెడ్డి గారు పుట్టింది గోడవేళ్ళైనా స్వగ్రామం ఇటికలపాడు, నీళ్లు లేని ఇటికలపాడే మా స్వగ్రామం అని నేను రాసుకున్నాను. అప్పట్లో ఉప్పు నీళ్లు తప్ప మంచినీళ్ళు దొరికింది కాదు. ఈ ఇటికలపాడు గ్రామంలోనే పెరిగి తర్వాత మద్రాస్ యూనివర్సిటీలో లా డిగ్రీ దాకా చేసి ఆయన హైదరాబాద్లో లా ప్రాక్టీస్ చేయడానికి వెళ్లి కొంతకాలం చేసిన తర్వాత నేను ఈ అబద్దాల వృత్తిని కొనసాగించలేను, మా స్వగ్రామం వెళ్ళిపోతున్నానని చెప్పడానికి కొప్పవారు వెంకటరమారెడ్డి గారు దగ్గర చెప్తే నేను వెళ్ళొద్దు, నేను దగ్గర పాపేకిస్తానని చెప్పి